ఈ భువన బ్రహ్మాండాలన్నీ ఒక్క ముక్కుతో ఎత్తి అవతల పారేసే శక్తి కలిగిన వాణ్ణి. ఎంత శక్తి కలిగిన నేను ఒక సామాన్య స్త్రీకి, ఎందుకు పనికిరాని ఈ పాములకి ఎందుకు ఇలా దాస్యం చెయ్యవలసి వస్తోంది, నాకు ఈ కర్మం ఎందుకు పట్టింది అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ జరిగిన కథ అంతా చెప్పి, ఇదంతా నీ సోదరుడి శాప ప్రభావం నాయన అంది. అది కూడా ఇక తొలగచ్చు, ఎందుకంటే నీవు నన్ను రక్షిస్తావని ఆయన ముందే చెప్పాడు. కాబట్టి 500 సంవత్సరాల కాలం తర్వాత నువ్వు పుట్టిన తర్వాత నాకు శాప విముక్తి. కొద్ది రోజులు ఓపిక పుట్టనగానే ఆయన నిజంగానే పాపం ఆ శాప విముక్తికి 1000 ఏళ్ళు అయ్యేదాకా చూసి ఇక చివరికి వచ్చాక, అప్పుడు ఒక రోజున సవతి తల్లి దగ్గరికి, ఆమె పుత్రుల దగ్గరికి వెళ్ళి, మా అమ్మకి వినతకి దాస్య విముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఓ పక్కన కద్రువకి లోపల ఒక భీతి ఉన్నది. ఏమిటా భీతి? నేను తొందరపడి నా కుమారుల్ని శపించాను, వాళ్ళు భవిష్యత్తులో సత్రయాగంలో నశిస్తారు. సత్రము అనేది దీర్ఘకాలం చేసే యజ్ఞం. సర్పయాగం కూడా ఒక ఏడాది పాటు జరుగుతుంది కాబట్టి దానికి కూడా సర్పసత్రమనే పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. సత్రము అనే శబ్దానికి కూడా యజ్ఞం అని అర్థం ఉన్నది. అందుకే సర్పసత్రే అని వేదవ్యాసుల వారు మూలంలో ప్రయోగించారు. సర్పయాగంలో నా కుమారులు చచ్చిపోతారు, ఇది నాకు ఎంతో బాధగా ఉంది, తొందరపడి శాపం పెట్టాను, కానీ ఇప్పుడు ఈ శాపాన్ని ఎలా ఉపసంహరించాలా అని నేను అనుకుంటున్నాను. ఉపసంహరించే శక్తి లేదు. ఇప్పుడు ఈ గరుత్మంతుడు అయాచితంగా బలే దొరికాడు అనుకుని తన కుమారులతో ఆలోచించి, నాయనా గరుడ, నేను మాత్రం నిన్ను మీ అమ్మని ఎక్కువ కాలం దాసులుగా ఉంచుకోవాలని కోరుకుంటానా? మాకు మనస్సులో జాలి ఉన్నది, మాకు చిన్న ఉపకారం చేస్తే మీ ఇద్దరికీ దాస్య విముక్తి. అనగా ఏమిటి అన్నాడు ఈయన. దేవలోకంలో అమృతం అని ఒక పదార్థం ఉన్నది, అది తాగితే జరామరణములు ఉండవు. జరామరణములను తొలగించే అమృత భాండాన్ని తక్షణం నువ్వు తీసుకొచ్చి మాకు అప్పగించావంటే మీ ఇద్దరికీ దాస్య విముక్తి అనగానే ఈయన సంతోషించాడు. అదెంత పని, నేను స్వర్గాన్ని కడతాను, అమృతం తెస్తాను, అమృతం తెచ్చి మీ చేతిలో పెట్టగానే మా ఇద్దరికీ విముక్తి అని చెప్పి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేను అమృతం తేవడానికి స్వర్గలోకానికి వెడుతున్నాను, కానీ విపరీతమైన ఆకలి వేస్తోంది. ఇంతకాలం దాస్యంలో ఉన్నాను కదా, అందువల్ల పినతల్లి సరిగ్గా భోజనం పెట్టలేదు. శరీరమునకు ఆహారం లేకపోతే తగిన బలం ఉండదు, సరి అయిన ఆహారాన్ని స్వీకరిస్తే అప్పుడు శారీరక బలం పెరుగుతుంది. అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్తు అంటుంది ఉపనిషత్తు. అన్నమే పరబ్రహ్మస్వరూపం, అన్నం వల్ల ఈ జీవుల శరీరాలు అభివృద్ధి పొందుతాయి. అటువంటి అన్నం లేక బాధపడుతున్నాను, నన్ను దీవించి నాకు మంచి ఆహారం చూపిస్తే కండపుష్టి కలిగి ఆ తిండి పుష్టి వల్ల అమృతాన్ని సాధిస్తానన్నాడు. అప్పుడు ఆవిడ దీవించి, సముద్ర మధ్యంలో ఒక పెద్ద కొండ ఉన్నది, అది చుట్టూతో సముద్రం ఉన్న ఒక ద్వీపం, పర్వత ద్వీపం. ఆ ద్వీపంలో కొంతమంది బోయవాళ్ళు ఉన్నారు. ఆ నిషాదులు పరమపాపాత్ములు, పచ్చి మాంసం తింటారు. నరుల్ని ఆవుల్ని పీక్కు తినడం వాళ్ళ లక్షణం. వాళ్ళకి ఆవులన్నా నరులన్నా ఇష్టం. ఇంక ఈ రెండు మాంసాలే తింటారు. గోహత్య నరహత్య చేసేటటువంటి ఆ నీచుల్ని సంహరించి లోకరక్షణ చేసి తద్వారా నాకు కీర్తి తెచ్చిపెట్టు, నీ ఆకలి తీర్చుకో అంటే అర్థమైంది కదా, వాళ్ళని తినేయి. వాళ్ళని తినేస్తే లోకానికి రక్షణ, నీ ఆకలి తీరుతుంది, నాకు కీర్తి వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మాట వరసకు కూడా విప్రుణ్ణి మాత్రం తినకు. అంత గొప్ప నిషాద ద్వీపంలో కూడా ఒకళ్ళో ఇద్దరు విప్రులు ఉన్నారట, వాళ్ళ జోలికెడితే మహాపాపం సుమా అనగానే ఈయనేమన్నాడు, అక్కడ ఉన్నవాళ్లలో ఎవరు బోయేవాళ్ళు, ఎవరు పాపాత్ములు, ఎవరు విప్రులు ఎలా తెలుస్తున్నామ్మా అన్నాడు. ఎస్తే కంఠమను ప్రాప్త నిగీర్ణం బడిశం యథా దహే దంగారవత్పుత్ర తం విద్యా బ్రాహ్మణర్షభం. నీ గొంతుకులో పడి గేలం ముళ్ళులాగా అడ్డం పడి లోపలికెళ్లకుండా ఎవడుంటాడో వాణ్ణి విప్రుడని గ్రహించు. బడిశం అంటే గేలం. గేలము చేప కంఠంలో కడితే చేపని గొంతుకు దగ్గర ఇరుక్కుపోయేలా చేసి ఇంకా దాని సారం నాశనం చేస్తుంది. గేలమ్ముళ్ళు గొంతుకు అడ్డబడిందంటే ఇక లోపలికెళ్ళదు, బయటికి రాదు. ఆ గొంతుకు ఇరుక్కుపోయి గొంతుకుని పాడు చేస్తుంది, తద్వారా మరణాన్ని తెచ్చిపెడుతుంది. అలా గాలము వలె కంఠమునకు అడ్డంబడి లోపలికి వెళ్లకుండా ఉండేవాడు. తర్వాత రెండోది దహేత్ అంగారవత్పుత్ర, అంగారవత్తు నిప్పువలే అగ్నిలాగా గొంతుకుని కాల్చేవాడు, వాడు విప్రుడు.
పూర్వం అలాంటి నిష్ట కలిగిన వాళ్ళు ఉండేవారు కదా. అందువల్ల వాడు తోలికెడితే వాడు గొంతుకులోకి వెళ్ళాడంటే వాడు నిప్పులో కాల్చేవాడు, గొంతుక్కి గాలంలో అడ్డం పడేవాడు. అలా అడ్డం పడ్డాడంటే వాడు విప్రుడని భావించి వాడిని మాత్రం మింగక తక్కిన వాళ్ళని మింగు అనగానే అలాగేనమ్మా అన్నాడు. తల్లి కదా, ఆయనకి ఒక న్యాసము చేసింది, భగవంతుడిని ఆయన శరీరములో ఒక్కొక్క అవయవంలో ఉంచింది. అలా ఉంచడం వరకు న్యాసము అంటారు. న్యాసము అంటే ఉంచుట, అందుకే అంగన్యాసము. అంగములలో అవయవములలో భగవంతుణ్ణి ఉంచుట, కరన్యాసము చేతులలో దేవుణ్ణి ఉంచుట. అంగుష్టాభ్యా నమః అనగానే ఈ బొటన వేలులోకి అమ్మవారి శక్తో అయ్యవారి శక్తో వస్తుందన్నమాట. అలా శక్తులను దేవతలని చేతులలో ఉంచితే కరన్యాసం, అవయవాలలో ఉంచితే అంగన్యాసం. ఈ అంగన్యాస కరన్యాసాదులతో రక్షాబీజములు చదవడం అనేది ఎప్పుడు ఒక గొప్ప అద్భుతమైన వేద సంప్రదాయం. తద్వారా యుద్ధరంగానికి వెళ్ళేవాడు కానీ, పని మీద వెళ్ళేవాడు కానీ అకాల మరణం పొందడు, ప్రమాదవశాత్తు చావడు. అందుకే ఈవిడ ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చదివింది. పక్షౌ తే మారుతః పాతు చంద్ర సూర్యౌ చ పృష్ఠతః శిరశ్చ పాతు వహినిస్తే వసవః సర్వతస్తనుం. దీనికి ఋగ్వేద మంత్రము అని పేరు. ఈ మంత్రాన్ని వినతనిత్యం చదివేది. అందుకే ఆవిడ కొడుకులు ఎప్పుడూ అపజయం పాలు కాకుండా విజయం పొందారు. పూర్వకాలంలో చిన్నపిల్లలకి రోజు ఈ శ్లోకం నేర్పి వాళ్ళ శరీరంలో ఎక్కడ అవయవాలలో ఏ చెయ్యి ఉంచాలలో ఉంచేలా చేసేవారు తల్లిదండ్రులు. తద్వారా ఏమవుతుంది పిల్లలకి, బయట ఎక్కడ విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు సాటి పిల్లల వల్ల గాయాలు అయ్యేవి కాదు, విద్యలో అభివృద్ధి పొందేవారు. ఎప్పుడన్నా వీధిలోకి వెళ్ళాక మళ్ళీ వాడు ఇంటికి వచ్చేదాకా వాడు బతుకుతాడో లేదో మనకు తెలియదుగా. ఇవాడ సైకిల్ వేసుకెళ్ళాడు అంటే ఇప్పుడు సైకిల్ ఎక్కడ ఉన్నాయి ఇలాంటి పిల్లలకి, పుట్టి పుట్టగానే రెండే రెండు ఇస్తున్నాం మనం, ఒకటి బైక్ రెండోది సెల్. ఈ రెండూ లేకుండా పిల్లల్ని అసలు కడుపులో ఉండగానే రిజర్వేషన్ చేసేస్తున్నాం. సెల్ మాట్లాడడం మనకంటే పిల్లలకి బాగా ఎలా వస్తుంది అని ఒక ఆవిడ అడిగింది ఈ మధ్యన. గురువుగారు మా పిల్లలు పుట్టి పుట్టుకొని సెల్ మాట్లాడుతున్నారు నాకు ఇప్పటికి కూడా తెలియదండి అంటే, అవునమ్మా ఆ పిల్ల కడుపులో ఉన్నంతకాలం నువ్వు సెల్ తెగ మాట్లాడేశావు, సెల్లో సెల్లో అని పుడుతున్నారు వాళ్ళు హలో పోయేవారికి. కాబట్టి పిల్లలకి వాళ్ళు ఎలా అయ్యాగాని, పూర్వం సైకిల్ మీద వెళితే ఏ యాక్సిడెంట్ అని అవుతుందని ఒక భయం ఉండేది, ఇప్పుడు కూడా అంతే. బయటికి వెడుతున్నారంటే ఓ మనుషులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి కారుల్లో వెళ్ళేటప్పుడు ఎంత వేగంగా పెడుతున్నారండి, అసలు అర్థం లేకుండా అయిపోయారు పిల్లలు. ఆ వేగం వల్ల వాళ్ళు చూస్తున్నారు, మనల్ని చంపుతున్నారు, తల్లిదండ్రులకి యావజ్జీవితం బాధ కలిగిస్తున్నారు. అలాంటి ప్రమాదములు రాకుండా ప్రయాణములో పిల్లల్ని రక్షించే అపూర్వ శ్లోకం ఇది. మహాభారతంలో వ్యాసుల వారు వినత ద్వారా అందించారు. పక్షౌ తే మారుతః పాతు, మారుతః వాయుదేవుడు నీ పక్షములను రక్షించుగాక. పక్షికైతే పక్షతః అంటే రెక్కలను, అదే మనిషికైతే చేతులని అర్థం. మనం చదువుకుంటే మన చేతుల్ని వాయువు రక్షిస్తాడు. ఈ రెండు చేతుల్లో కుడి చేత్తో ఎడమ చేతిని, ఎడమ చేత్తో కుడి చేతిని తడువుకుంటూ పక్షవుతే మారుతః పాతు అని పిల్లలకు అనాలి. ఇది మనం మనకు మనం చేసుకోకూడదు. పిల్లలకు అలా చేతులు నిమిరి ఈ శ్లోకం చదివితే పిల్లల చేతులను వాయుదేవుడు రక్షిస్తాడు. ఇక్కడ వినత యొక్క కుమారుడు పక్షి గనక ఆయన రెక్కలను వాయుదేవుడు రక్షించుగాక అన్నదామె. చంద్ర సూర్యౌచ పృష్ఠత, వీపుని వెనక భాగాన్ని చంద్రుడు సూర్యుడు రక్షించుగాక. శిరశ్చపాతు వహినిస్తే ఈ శిరస్సుని అగ్నిహోత్రుడు రక్షించుగాక. వసవః అష్టవసువులు సర్వతస్తనుం శరీరమంతా రక్షించురుగాక. ఈ శ్లోకానికి ఒక గొప్ప శక్తి ఉంది. తనకిగా తాను చదువుకుంటే ఉపయోగపడదు, ఇతరుల కోసం ఉపయోగపడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు భార్య భర్త శరీరాన్ని నిమిరి ఈ శ్లోకం చదివితే భర్తకి అపజయం ఉండదు, ఈ అవయవాలన్నిటికీ రక్షణ కలుగుతుంది. అదే భార్యకి భర్త చదివితే ఆవిడకి అవయవ రక్షణ కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి చదివితే పిల్లలకి శరీరానికి తగిన రక్షణ లభిస్తుంది. ఇలా పఠించిన వారి ద్వారా ఇతరులకు రక్షణ కలిగించే అపూర్వ స్తోత్రం ఇది. అంత గొప్ప స్తోత్రం చదువుకున్నవాడికి కదట, చదివి ఇతరులకు ఉపయోగపడేలా చేసే స్తోత్రం అన్నమాట ఇది. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలి. ఈ స్తోత్రం దేవతలకి రాక్షసులకి కూడా కశ్యప ప్రజాపతి నేర్పాడు. కానీ రాక్షసులు నాశనం అయ్యారు, దేవతలు విజయం పొందారు. ఎందుకో తెలుసా? రాక్షసులు మూర్ఖులు, తెగతాగి ఎవరికి వాడికి స్తోత్రం చదువుకుని యుద్ధానికి వెళ్ళేవాట, వాళ్ళకి ఉపయోగం లేదు. కానీ రాక్షసులు బదులు దేవతలు ఏం చేసేవారు?
ఇంద్రుడేమో అగ్నిని, అగ్నేమో ఇంద్రుడిని, ఒకళ్ళొకళ్ళు తడువుకుంటూ ఈ స్తోత్రం చదివేవాళ్ళు. ఈ విధంగా పరస్పరం ఒకళ్ళొకళ్ళు ఉపయోగపడ్డారు. ఇది తెలివితేటలంటే. ఇప్పుడు ఈ స్తోత్రం చెప్పాను కనుక మీరు కూడా ఏం చేయాలన్నమాట, మీకుగా మీరు అబ్బాయి పక్కవాడికి ఎందుకు ఉపయోగపడాలనుకోకుండా దేవతల్లాగా ఏం చేయాలి. ఇప్పుడు కాదు, అయిపోయాక ఇప్పుడు మళ్ళీ లేచి అందరూ ఒకళ్ళొకళ్ళు తడిగితే అదో ప్రమాదం వస్తుంది. సహజంగా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ స్తోత్రాన్ని అలా శరీరమునకు తాకి చదివితే ఆ వెళ్ళే వ్యక్తికి బయట ఏ ప్రమాదము ఉండదు. పక్షౌతే మారుతఃపాతు చంద్రసూర్యౌచ పృష్ఠత శిరశ్చ పాతుమే తే వహిరిహి వసవః సర్వతస్తనుం అని చదివి ఇక వెళ్ళిరాంది. ఇంకా చూడండి, ఈ మహానుభావుడు విజృంభించి మహావేగంతో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్న వేగంతో సముద్ర ప్రాంతానికి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్న ఒకనొక ద్వీపం దగ్గరికి వెళ్ళి అత్యంత క్రూరులైన నిషాదుల్ని చూచాడు. ఆ సమయానికి 10 లక్షల గోవుల్ని తినడానికి సిద్ధంగా పెట్టుకున్నారు వాళ్ళు. ఈయన వెళ్ళడం కనుక ఆలస్యం అయ్యి ఉంటే ఆ గోవుల్ని కాళ్ళు చేతులు నరికేసి చర్మం బతికుండగా తీసి తినేస్తారు వాళ్ళు. అంత క్రూరులండి మరి అదే ప్రాపాత్మలో. తినడంలో తినడమే మహాపాపం అంటే అందులో బ్రతికుండగా చర్మం తీసేస్తే ఆ గిలగిల్లాడుకుంటున్న శరీరాన్ని చూస్తూ తినడం ఇష్టం అంటే వాళ్ళకి. అటువంటి నీచులు ఈ నిషాదులు అంటే. సరిగ్గా గరుత్మంతుడు అక్కడికి వెళ్ళాడు. అమ్మ ఇటువంటి దుర్మార్గుల్ని తినమని మా అమ్మ మంచి ఉపకారం చేసింది అనుకుని ఒక్కసారి అమాంతంగా నోరు తెరిచి ఈ గోవుల తోలి గడుతున్న వాళ్ళందరినీ గుటుక్కుని మింగేశాడు. మళ్ళీ ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు. సమయం ఇస్తే ఒక్కవైనా చచ్చిపోతుంది కనుక. దాదాపు అక్కడ 30,000 మంది నిషాదులు ఉన్నారు. పెద్ద నోరు కొండగుహలా తెరిచి అందరిని గుటుక్కుని మింగేశాడు. అందువల్ల గరుత్మంతుడు వాళ్ళని మింగడం ధర్మం. పాపాత్ములు నీచులు కనుక, క్రూరులు కనుక, పాపాత్ములు సంహరించి లోకాన్ని రక్షించడంలో ఎప్పుడూ అధర్మం ఉండదు. గుటుక్కుని మింగి లోపలికి లాగబోతూ ఉండగా ఈ కంఠం దగ్గర ఒక్క ఆయన మాత్రం అడ్డం పడిపోయాడు. గేలం ముళ్ళులాగా గొంతుని గుచ్చాడు. అగ్నిలాగా కాల్చడం మొదలుపెట్టాడు. దాంతో గరుత్మంతుడికి అర్థమైపోయింది, ఎవరో మహానుభావులు విప్రులు గొంతుకులో ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటకు వచ్చేయండి బాబోయ్ అన్నాడు. అప్పుడు ఆయన లోపల ఉన్నవాడు, నేను ఈ నిషాదుల్ని బాగు చేద్దామని ఇక్కడికి వచ్చాను, వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ నేను ఇక్కడున్న వాళ్ళలో ఓ నిషాద స్త్రీని పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళామంటే నాకు ఇష్టం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అన్నవాడు, ఒక్కొక్కప్పుడు మనం బాగు చేయం వాళ్ళని బాగు చేద్దామని వెళ్ళి నిజంగా జరిగింది. మా ఊళ్ళో మహానుభావుడైనటువంటి ఒక గురువుగారు ఉండేవాడు. తాగుబోతులు బాగు చేస్తానని కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి 4 రోజులు రోజు రాత్రిపూట వాళ్ళకి వేదం వినిపించి పురాణం వినిపించేవాడు. 4 రోజులు పోయిన తర్వాత 5వ రోజు నుంచి ఈయనే రాత్రిపూట కల్లోహ కళ్ళు అండం మొదలెట్టాడు. నా చిన్నప్పుడు నేను ఇందులో రవ్వంత అతిశయోక్తిలో కూడా చెబుతున్నాను అన్నమాట, వాళ్ళకి పురాణం చెప్పి బాగు చేయలే, కానీ వీళ్ళు మాత్రం ఈయనకి అమృతపానం నేర్పారు. ఇక చూడండి ఎటువంటి పండితుడండి ఆయన, అసలు ఎటువంటి నిష్ఠాగరిష్ఠుడు. ఇటువంటి వాళ్ళు కనుక కళ్ళు తాగడం మొదలు పెడితే అసలు ఒరిజినల్గా తాగేవాడిని మించిపోతారు. ఇక ఫుల్ ఈయన రోజు కొండల కొండలు లేచిపోయాయి. 10 ఏళ్ళు అలాగా దుర్వ్యసనం పాలైపోయి చివరి చచ్చిపోయాడు. ఒక్కొక్కప్పుడు మనలో ఆత్మబలం లేకపోతే నిజంగా పాపం 100కి 100 పాళ్ళు బాగు చేద్దామని వెళ్ళిన వాడే ఆయనకు ఆత్మశక్తి లేక ఆయన వ్యసనానికి గురైపోయాడు. కాబట్టి ఎప్పుడైనా బెల్ట్ షాప్ వాళ్ళని బాగు చేద్దామని మీరు వెళ్ళి ఆ బెల్ట్లో పడకూడదని శాస్త్రం అన్నమాట. నేను నిజానికి ఇక్కడ ఉన్న నిషాదులను, క్రూరులను గోహింస చెయ్యకుండా రక్షిద్దామని వచ్చాను. వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ ఇక్కడ ఒక అందగత్తి అయిన నిషాద స్త్రీ నన్ను ఆకర్షించింది. ఆమెను పెళ్లి చేసుకుని నేను ఇక్కడే ఉండిపోయాను. నా భార్య గొంతుకులో నాతో పాటే నీ గొంతులో ఉంది, ఆమెను కూడా నువ్వు విడిచిపెడతానంటేనే నేను బయటకు వస్తాను, లేదా మా ఇద్దరిని మింగేయి అన్నాడు ఆయన. భార్య మీద ఆ మాత్రం ప్రేమ ఉండడం ధర్మమే కదా. మరి ఒకసారి పెళ్ళయ్యాక అది ఎవరన్నది వదిలేయండి, ఆయన ధర్మం ఆయనది. ఇలా అనగానే వెంటనే గరుత్మంతుడు చిరునవ్వు నవ్వి, అయ్యా అగ్నిని తాకిన వెంటనే ఎంత చెత్త అయినా పవిత్రమైపోతుంది, మీలాంటి నిత్య శుచి కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఆవిడ కూడా శుచి స్వరూపిణి అయిపోయింది, ఇద్దరు కలిసి బయటికి రండి మిగతా వాళ్ళని మింగుతానన్నట్ట. గరుత్మంతుడికి ధన్యవాదాలు చెప్పి ఆయన తన భార్యతో బయటకు వచ్చి దీవించాడు, నీకు దిగ్గుజయమొగ్గా కానని. ఆ తర్వాత గరుత్మంతుడు వాళ్ళందరినీ గుటుక్కుని మింగాడు. ఇంత ఆహారం స్వీకరించినా ఆయనకి ఇంకా ఆకలి తీరలేదట, క్షుత్తంతలా ఉందన్నమాట. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఈసారి అంత అస్తమాట అమ్మగారిని అడగడం ఏం బాగుంటుంది, అందుకని కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి, తండ్రి కశ్యప, అమ్మ చెప్పినట్టుగా నిషాదుల్ని తిన్నాను, అయినా ఆకలి తీరలేదు, ఆకలితో ఉన్న నేను యుద్ధం చెయ్యలేను, దేవతల దగ్గరికి వెళ్ళి అమృతం తేలేను,
కాబట్టి నాకు సరైన ఆహారం ఇమ్మంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇక్కడికి దగ్గరలో ఒక కేకారణ్యం ఉందిరా, అక్కడ పూర్వం విభావసుడు సుప్రతీకుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. విభావసుడు అన్నగారు, సుప్రతీకుడు తమ్ముడు, ఇద్దరు చాలా బాగా చదువుకున్న వాళ్ళు, మహామంత్రవేత్తలు. తండ్రి చచ్చిపోతూ వాళ్ళకి 10 కోట్ల బంగారు నాణ్యములు ఇచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన కొద్ది రోజుల తర్వాత తమ్ముడు వచ్చి అన్నగారిని, అన్నయ్య నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయవా అన్నాడు. ఈ అన్నగారికి బంగారం అంటే పెచ్చ. ఒరే నాన్నగారు చచ్చిపోయి ఇంకా 13 రోజులు కూడా పూర్తవ్వలేదు, నువ్వేమో అప్పుడే ఆస్తి పంపకం కోసం వస్తావట్రా, అయినా బంగారం నీకెందుకురా, అన్నగారినైనా నా దగ్గరే ఉంటే చాలు, చీ పో ఇవ్వనన్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయని ఆయన తిట్టాడు. దాంతో అన్నగారికి కోపం వచ్చేసింది. తమ్ముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ గజోభవ అన్నాడు. 6 యోజనముల పొడవైన బలమైన ఏనుగు అయిపోని చెప్పించేశాడు. దాంతో తమ్ముడికి కోపం వచ్చింది. నీకేనేమిటి, మంత్రశక్తి నాకే ఉంది, నువ్వు కచ్చపం తాబేలైపో అని చెప్పించాడు. ఈ విధంగా అన్నగారేమో తాబేలైపోయాడు, తమ్ముడు ఏనుగైపోయాడు. తమ్ముడేమో అడవిలో ఏనుగు రూపంలో తిరిగేవాడు. అన్నగారు ఆ అడవిలో ఉన్న ఒక విశాలమైన సరస్సులో తాబేలై తిరిగాట. ఈ ఏనుగును ఈ తాబేలు పూర్వజన్మ వాసన కలిగినవి, నేను తమ్ముణ్ణి నేను అన్నగారిని అని జంతువులైన వాటికి గుర్తున్నాయట. ఇప్పుడు జంతువులు అయిపోయినా బంగారం పెచ్చపోలేదు, బంగారంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలియదు, కానీ పాత వాసన. నా బంగారం నాకు ఇవ్వవో అన్నయ్యో అని తమ్ముడు గారు అప్పుడప్పుడు నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరకు వచ్చి చెరువులో ఉన్నటువంటి తాబేలను అడిగేవాట. నీకు చచ్చినా ఇవ్వనరా, నేను తాబేలైనా పీత అయినా దోమైనా గురువుగారిని మధ్య మధ్యలో పీడిస్తున్న సాలిపురుగైనా ఏ పురుగైనా సరే నేను మాత్రం నీకు మాట వరసకు కూడా బంగారం ఉన్నాడు ఆయన. ఇంకేముంది, ఈ ఏనుగు నీళ్ళలోకి అడుగు పెట్టడంతో కాలు గట్టిగా పట్టేసేది ఆ తాబేలు. ఈ రెండింటికి ఘోర యుద్ధం. పూర్వం గజేంద్రుడికి మకరేంద్రుడికి యుద్ధం జరిగినట్టు యుద్ధం జరిగేది. ఇద్దరూ మహాత్ములు అవడం వల్ల గాయపడేవారే తప్ప చచ్చేవారు కాదు, ఎవరు ఎవరిని చంపలేకపోయేవారు. ఆ తర్వాత ఏమైపోయింది, ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇలా ఎప్పటికీ 1000 ఏళ్ళుగా యుద్ధం చేసుకుంటున్నారా వాళ్ళు, నువ్వు ఇద్దరిని ఒక్కసారి పట్టేయి, వాళ్ళని తిన్నావంటే నీకు లాభం వాళ్ళకి లాభం. ఆ ఇద్దరిని తిన్నావంటే నీకు మంచి బలం వస్తుంది, వాళ్ళ మంత్రశక్తులు నీకు వస్తాయి, ఆకలి తీరుతుంది, స్వర్గానికి వెళ్ళగలవు. వాళ్ళకి లాభం ఏమిటి, నీ చేతిలో మరణించిన తక్షణం వాళ్ళకి శాప విముక్తి, వాళ్ళ రూపాలు వాళ్ళకు వస్తాయి, వాళ్ళలో ఉన్న ఈర్ష్య క్రోధాలు పోయి మళ్ళీ ఐకమత్యం పొందుతారు. నీ కాళ్ళకు ఆ శక్తి ఉన్నది, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కసారిగా రెండింటినీ పట్టుకోవాలి. విడివిడిగా ఏనుగుని కానీ తాబేలుని కానీ పట్టుకున్నావా, ఆ రెండు కలిసి నిన్ను చంపేస్తాయి, వాటికి ఆ మహాశక్తి ఉన్నది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ కూడా రెండింటిని ఒక్కసారి పట్టుకోవాలి సుమా అంటే అలాగే తండ్రికి చెప్పి ఈయన వెంటనే ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఓ పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గరికి యథాప్రకారంగా గజరాజుగారు వెళ్ళారు. గజరాజుగారిని పట్టుకున్నది కచ్చపం. ఇంక ఈ రెండింటికి మహాభయంకర యుద్ధం జరిగింది. ఆ రెండు ఒండుండ సముద్రండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయ శ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును తాకి పిరుతి వేకపెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిందురుగుచు కలంకు కలంకుం వంద కడువడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగుళ్ళు బుగుళ్ళను చప్పుళ్లతో జలంబు లొప్పరంబెగయ్య చప్పరించుచు తప్పక వదనక ఫరంబుల నప్పడించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంత కాలకీలిక రగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాచు గొల్ల లొప్ప తెల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతు నోల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులంబులె క్రమక్రమ కాల కలహ నిర్గత నిత్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుతున్న సమయంబున. ఇది ఆనాటి గజ్జికవిత్వం పద్యం బదులుగా. ఇలా వచనంలో రాస్తే తప్ప కొన్ని కొన్ని సందర్భాల్లో యుద్ధాన్ని వర్ణించలేరని మహాకవులు అలా రాసేవారు. ఇంకేముంది, ఈ రెండు ఒకదానితో ఒకటి తలపడ్డాయి, ఇది వెళ్ళి కాళ్ళు పట్టుకుంది, అది తొండంతో కొట్టింది, ఈ విధంగా ఈ ఏనుగు ఇందులో ఉన్న తాబేలు నీళ్లల్లో పడుతూ పైకి లేస్తూ ఈ రెండు నీళ్లల్లో పడడం వల్ల పెద్ద పెద్ద కెరటాలు పైకి లేచి డామ్ అనే శబ్దంతో కింద పడేవిట. ఆ నీళ్లు మళ్ళీ నోళ్ళలో పడుతుంటే ఆ నోట్లో పడిన నీరు గుటుక్కుని మింగేస్తూ ఉండేవిట. మొత్తం మీద ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందో సామెత ఉంది. అలాగే ఈ రెండూ కొట్టుకుంటూ ఉంటే ఈ రెండింటి యుద్ధం మధ్యలో పాపం ఆ చెరువులో ఉన్న చేపలు పీతలు నత్తలు మొసళ్ళు ఇవి పచ్చడి పచ్చడి అయిపోయాయి.
ఘోర యుద్ధం చేసేసాయి. ఆ సమయంలో గరుత్మంతుడు ఎందుకు అంతసేపు తోడవలసి వచ్చిందంటే, విడివిడిగా ఒక్కొక్కదాన్ని పట్టుకోవద్దని చెప్పారుగా వాళ్ళ నాన్నగారు, ఆ రెండు కనపడుతున్నప్పుడు పట్టుకోవాలి. అందుకని సమయం కోసం చూసి ఇటు తాబేలు ఇటు ఏనుగు కనబడగానే టక్కన ఒక్కసారిగా రెండింటినీ పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. చర్రచి ఒక చేత కోర్మము పెర్రచేత గజంబు బట్టి పెన్నచి ఖగేంద్రుండు ఇరికి కొని గగన వీధిల్ పరచవియచ్చర విమాన పంక్తులు దూలం. ఒక చేత్తోటి అంటే ఒక కాలుతోటి అనమాట, అక్కడ ఆయన చెయ్యి అంటే అదనమాట, కాలి గోళ్లతో పటక్కర ఒక్కసారి పట్టేశాడు ఒకదాన్ని, రెండో దాన్ని ఒకదాన్ని చరిచి పట్టుకున్నాడు. పట్టుకొని ఆకాశ వీధిలో ఎగిరాడు. మహావేగంగా ఎగురుతూ ఉంటే కొండలు ఎగిరిపోయాయి, చెట్లు విరిగిపోయాయి. అంత ఆయన రెక్కల నుంచి వస్తున్న తుఫాను గాలికి అడివంతా ఊగిపోయింది టేకంగా. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక విమానమో హెలికాప్టరో కొంచెం కిందగా ఎగురుతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు కదిలిపోతాయి, అటువంటిది గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే ఆ అరణ్యమంతా ఊగిపోయింది. అలా ఎగిరి ఇప్పుడు ఎక్కడ కూర్చుని తిందామా, ఎక్కడ కూర్చుందామన్నా సరైన ఖాళీ స్థలం దొరకడంలా, ఈ మహాకళేబరంతో తాను ఎక్కడైనా వాలితే ఈయన కాళ్ళ కింద పడి జనం పచ్చడైపోతారు, ఇతర జనాలకి హాని కలగకూడదు, అందువల్ల జనము లేని ప్రాణులు లేని స్థలం ఎక్కడుందా అని వెతుకుతూ ఉండగా హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర రోహిణం అనే ఒక పెద్ద వృక్షం ఉంది. అది 100 యోజనములు వెడల్పైనటువంటి పెద్ద చెట్టు అనమాట. అది దేవవృక్షం, ఇప్పటికీ హిమాలయాల్లో ఉందంటారు, మహానుభావులకి కనబడుతుంది అది. అటువంటి చెట్టు అంది, నా కొమ్మ చాలా పెద్దది, ఆ కొమ్మ మీద నువ్వు వాలి, ప్రశాంతంగా ఈ రెండింటినీ తిని నన్ను కూడా అనుగ్రహించు, నీ పాదస్పర్శకు నోచుకుని పవిత్రమవుతానన్నది. పైగా ఆ చెట్టుకి తెలుసు ఈయన భవిష్యత్తులో ఏమవుతాడో, అది కూడా దృష్టిలో పెట్టుకుని నా కొమ్మ మీద వాలు అన్నది. ఆయన కృతజ్ఞతలు చెప్పి ఆ చెట్టు మీద వాలాడో లేదో, ఈ మహానుభావుడి బరువుకి ఆ చెట్టు కొమ్మ పెళ్ళుని విరిగిపోయిందిట. అది 80 మైళ్ళ పొడవు ఉన్న కొమ్మ మీద అంత లావైన మోడు మీద వాలితే ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ విరిగి నేల మీద పడిందా, రెండు నష్టాలు. ఒకటి, కింద ఉన్నారు కొంతమంది ఋషులు, వాళ్ళు పచ్చడైపోతారు. ఈ చెట్టు కొమ్మకి కాళ్ళు ఇలా పెట్టి తలకిందులుగా వేళ్లాడుతున్న కొందరు ఋషులు ఉన్నారు, వారి పేరు వాలఖిల్యులు. వాళ్ళు బొటన వేలంతుండి చిక్కిపోయి ఉంటారట, వికలాంగుల్లా కనపడతారు వాళ్ళు. అటువంటి మహానుభావులు, అరుదైన తపస్సులు వాళ్ళు, మహామహిమ కలిగిన వాళ్ళు. వాళ్ళు తలకిందులుగా చెట్టు కొమ్మని పట్టుకు వేళ్లాడుతూ తపస్సు చేస్తున్నవారు. ఇప్పుడు ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు నాశనమైపోవచ్చు, లేదా వాళ్ళకి తపోభంగం అవ్వచ్చు. అందుకని కంగారు పడి గరుత్మంతుడు టక్కన ముక్కును పట్టుకున్నాడు. పట్టుకుని ఆ కొమ్మని ముక్కున గరుచుకుని ఎగురుకుంటూ వెళ్ళి కశ్యపుడి దగ్గర నాన్నగారు అన్నట్టుగా సైగ చేశాట, ఎందుకని మాట్లాడితే కొమ్మ కింద పడిపోతుంది. ఎక్కడ వాలడానికి కాళ్ళల్లో జంతువులు ఉన్నాయి, మాట్లాడడానికి వీల్లేకుండా ముక్కులో కొమ్మ ఉంది, ఇంత కష్టం ఎవరికి వస్తుంది, ఆయనకు వచ్చింది పాపం. సమర్థుడు కనుక భగవంతుడు ఆయన్ని పరీక్షించాడు. అందుకని తండ్రి దగ్గరికి వచ్చి సైగ చేశాట. తండ్రికి అర్థమయ్యింది, ఓహో ముక్కులో ఉన్న కొమ్మలో ఋషులు ఉన్నారు, అందుకే మా వాడు ఇంత ఇబ్బంది పడుతున్నాడు అనుకుని వెంటనే ఆ వాలఖిల్యులకి చేతులు జోడించి నమస్కరించి, మహానుభావులారా, వాలఖిల్యులారా, ఈ నా కుమారుడు కారణజన్ముడు, లోకానికి ఉపకారం చేసేవాడు, బలవంతుడు, కొన్ని కారణముల చేత ఇతని అపరాధాన్ని మీరు క్షమించి ఈ కొమ్మ నుంచి దిగి ఎక్కడికైనా వెళ్ళిపోండి, అతన్ని రక్షించండి అనగానే వాళ్ళు, ఓహో గరుత్మంతుడా మమ్మల్ని పట్టుకుపోతున్నది అని ఆ కొమ్మ మించి కిందకి దూకి, గరుడా నువ్వు మా అనుగ్రహం వల్ల పుట్టినవాడివి, నీకు శుభం కలుగ్గాక, నీ దారిన నువ్వు వెళ్ళి విజయం పొందు అని దీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కొమ్మను ఎక్కడ వెయ్యాలి, అందుకని మళ్ళీ కొమ్మని చాలా జాగ్రత్తగా పట్టుకునే తడబడుతున్న మాటలతో, నోట్లో ఏదన్నా ఉంటే మాట స్పష్టంగా రాదుగా, అలా ముద్ద మాటతో, నాన్నగారు ఈ కొమ్మను ఎక్కడ వెయ్యనండి అన్నాడు. అనగానే ఆయన బాగా ఆలోచించి, హిమాలయంలో ఒక గొప్ప పర్వతం ఉంది, దానికి నిష్పురుషము అని పేరు. అక్కడ మాట వరసకు కూడా ఏ ప్రాణి ఉండడు, అక్కడ బారవేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, అక్కడ బారేయి అనగానే ఈ కొమ్మ అక్కడ బారవేసి అక్కడే ఉన్న ఒక బండరాతి మీద ఈ జంతువులు పెట్టుకుని శుభ్రంగా తిన్నాడు. తినగానే వాటికి శాప విముక్తి అయింది, ఈయనకి మహాబలం వచ్చింది, వాళ్ళ మంత్రశక్తులు వచ్చాయి. ఆ దెబ్బతో ఈయన మహావేగంగా స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఈలోపు స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలకి అపశకునాలు తోచాయి, అక్కడ అగ్నిహోత్రుడు చల్లారిపోవడం మొదలుపెట్టాడు.
నందనవనమంతా విరిగిపోవడం మొదలుపెట్టింది. దాంతో ఇంద్రుడు కంగారు పడి ఏదో ప్రమాదం వస్తున్నది, స్వర్గం మీదకి ఎవరైనా రాక్షసులు దండయాత్రకు వస్తున్నారా గురువుగారు బృహస్పతి అని అడిగితే, అప్పుడు బృహస్పతి అన్నాడు, ఇది నీ తెలివి తక్కువతనం వల్ల తెచ్చుకున్న కష్టం అన్నట. నేనేం చేశానన్నాడు మళ్ళీ ఇంద్రుడు. ఏం చేసావు ఒకసారి ఆలోచించు. చాలా కాలం క్రితం వాలఖిల్యులు అని పేరు కలిగిన అంగుష్ట ప్రమాణ మాత్రం శరీరంతో ఉన్నటువంటి కొందరు ఋషులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి మనం వెళ్ళాం. అప్పుడు నువ్వు వాళ్ళని చూసి ఏమిటి శరీరాలు వికలాంగులు మీరును అని వాళ్ళని వేళాకోళం చేశావు. అందంగా లేరు, మూర్ఖులు మీరు అని వాళ్ళ శరీర అవయవ లోపాలను చూచి హాస్యమాడావు. వాళ్ళు తపశ్శక్తితో కావాలని బొటన వేళ్లంత శరీరాలు ధరించారు. వాళ్ళు నిజానికి వికలాంగులు కారు, వాళ్ళ తపశ్శక్తితో ఏ రూపమైనా ధరించగలరు. కానీ కొన్ని కారణముల చేత తమ శరీర సౌందర్యం బయటపడకుండా అలా బొటన వేలంత లిల్లీ పుట్స్లో ఉన్నారన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు వేళాకోణం ఆడావు. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒక భార్య గర్భం నుంచి ఒక మహాపురుషుడు పుట్టుగాక, అతడు రెండవ ఇంద్రుడవుగాక అని యజ్ఞంలో ద్రవ్యం వేశారు. దాంతో ఇంద్రుడు భయపడిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాన్నగారు, నేను ఒక ఇంద్రుణ్ణి ఉండగా తొందరపడి వాలఖిల్యులు యజ్ఞం చేశారు, ఆ యజ్ఞం వల్ల నీ భార్యలలో ఒక భార్య మరో ఇంద్రుడికి అంటుంది, ఆ కొత్త ఇంద్రుడు నాకంటే 100 రెట్లు ఎక్కువ బలం ఉండాలి, అలా ఉండేవాడు పుట్టాలి అన్నారు వాళ్ళు. నాకంటే 100 రెట్లు బలం ఉన్న కొత్త ఇంద్రుడు పుట్టి నన్ను పదవీ భ్రష్టుండి చేస్తే నేను ఏమైపోతాను, నన్ను రక్షించండి అన్నట్ట. అప్పుడు కశ్యపుడు మళ్ళీ వాలఖిల్యుల దగ్గరకు వచ్చి, వాలఖిల్యులారా, బ్రహ్మదేవుడు ఈ ఇతన్ని ఇంద్రుణ్ణి చేశాడు, ఈ పురంధరుణ్ణి ఇంద్రుణ్ణి చేసి యుగాంతం వరకు ఇతడే ఇంద్రుడు అని పదవీకాల నిర్ణయం చేశాడు. బ్రహ్మగారు ఇచ్చినటువంటి పదవీకాలాన్ని మధ్యలో తొలగించే అధికారం మనలాంటి వాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తూ ఏమన్నారు, కశ్యపుడికి మరో ఇంద్రుడు పుట్టుగాక, అతడు ఈ ఇంద్రుడి కంటే 100 రెట్లు బలవంతుడవుగాక అన్నారు. అప్పుడు ఇద్దరు ఇంద్రులుంటే ఎంత నష్టం, పైగా ఇద్దరు నా కొడుకులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే నేను చూడగలనా, కాబట్టి మీ మాట అసత్యం కాకుండా బ్రహ్మగారు మా ఇంద్రుడికి ఇచ్చిన వరము వ్యర్థం కాకుండా నేను ఒక మధ్య మార్గాన్ని సూచిస్తాను, వింటారా అనగానే వాళ్ళు కోపం చల్లారిపోయి వింటాము అన్నారు. అయితే ఓ పని చేద్దాం, మా ఇంద్రుడు ఇంద్రుడి కిందే స్వర్గాన్ని పరిపాలిస్తాడు, మీరు యజ్ఞము ద్వారా నాకు మరో ఇంద్రుడు పుట్టాలన్నారే, అతడు పక్షీంద్రుడై, పక్షులకు మాత్రమే ఇంద్రుడై అంటే రాజై శ్రీమన్నారాయణుడికి వాహనమవుతాడు. 100 రెట్లు బలమున్న ఇంద్రుడితో మాత్రం అతనికి విరోధం లేకుండా ఉంటుంది, ఇంద్రుడితో క్రమంగా మైత్రే చేసుకుంటాడు. మీరు పెట్టిన శాపం వల్ల ఇంద్రుడితో తగాద అతనికి క్షణకాలమే ఉండుగాక అని ఆ యజ్ఞంలో కొత్త మంత్రం చదివించి వాళ్ళ చేత ద్రవ్యం విరేల్చాడు. ద్రవ్యం విరేల్చగానే శాపం మారింది. ఈ కథని ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెప్పి, గుర్తుందా ఆ వాలఖిల్యుల యొక్క తపశ్శక్తి వల్ల, యజ్ఞశక్తి వల్ల కశ్యప ప్రజాపతికి వినత వల్ల గరుత్మంతుడు పుట్టాడు, ఆ గరుత్మంతుడు ఇప్పుడు స్వర్గానికి వస్తాడు. మీ ఇద్దరికి ఎక్కువ తగాదా ఉండదు, కానీ నువ్వు ప్రస్తుతం అతన్ని జయించలేవు, అతడు మహావీరుడు, నీకు 100 రెట్లు బలం కలిగిన వాడు, చిరజీవి, నువ్వు అమృతం తాగితేనే జరామరణాలు లేకుండా ఉంటావు, అతడు అమృతం తాగకుండా కూడా జరామరణాలు లేనివాడు. అనగానే ఇంద్రుడు, ఏమైనప్పటికీ నా అమృతాన్ని నేను కాపాడుకుంటాను, ఎవరక్కడ మన దేవతలంతా అమృతాన్ని రక్షించండి అన్నాడు. ఈలోపు గరుత్మంతుడు వచ్చాడు, అమృత రక్షకులందరినీ గోళ్లతో చీల్చి ముక్కుతో పొడిచి రెక్కలతో కొట్టి చల్లాచెదరు చేసి పారేశాడు. అమృత భాండాన్ని ఎత్తుకుని పోవడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బతో ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే శ్రీమన్నారాయణుడు ఆకాశ మార్గంలో ప్రత్యక్షమయ్యాట. యోగజాతకుడు గనక పిలవకుండా ప్రత్యక్షమయ్యాడు ఆయన. దాని వెనకాతలకు కొన్ని కారణాలు ఉంటాయి. ఈయన పూర్వజన్మ రహస్యం కూడా ఉంది. ఈ గరుత్మంతుడు ఒకనొక జన్మలో స్వయంభువ మునువు కాలంలో 10,000 దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ పుణ్యం ఈ జన్మలో కాపాడింది. అందుకే శ్రీ మహావిష్ణువు నీలమేఘఛాయ శరీరుడై ఆయనకి దర్శనమిచ్చి, నాయనా గరుడ, నీ బలం, నీ సాహసం, మాతృభక్తి, అన్నిటికీ మించి నిషాద పర్వతంలో ఉన్నటువంటి రాక్షసుల్లాంటి నిషాదుల్ని సంహరించి లోకరక్షణ చేసావుగా, అలా లోకరక్షణ చేసేటటువంటి నీ సద్బుద్ధి ఇవన్నీ నాకు నచ్చాయి, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, నీ అంతటి వాడు దర్శనమివ్వడమే నా అదృష్టం, ఇంత పూర్వం ఉన్న పరాక్రమంతో పలికిన మాటలు వేరు, కానీ ఇప్పుడు
విష్ణువు కనబడగానే అత్యంత వినయంతో ఇలా మాట్లాడేట ఆయన. అందుకే జ్ఞానులు అన్ని ఎడల ఒక రకంగా ఉండరు. పాపాత్ముల దగ్గర ఒక రకంగా మాట్లాడతాడు ఆయన, వాళ్ళ దగ్గర విసురు చూపిస్తాడు. ఈయన భగవంతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని తెలుసు కనుకే అత్యంత వినయంతో ఆనంద బాష్పాలు కరుస్తూ ఇలా అన్నట్ట, ఏ తపస్సు చెయ్యకుండా నాకు నువ్వు దర్శనమిచ్చావు. వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు కూడా నీ అరికాలి కింద ఉన్న దుమ్ము చూడలేక గజగజలాడతారట. అటువంటిది, నేనేం పుణ్యం చేశానో తెలియదు, నాకు పిలవకుండా దర్శనమిచ్చావు. ఇక్కడ శక్తి నాది కాదు, నీ కరుణ గొప్పది, శక్తి వల్ల ప్రత్యక్షమయ్యావు నువ్వు అని నేను గర్వించను. నీ కరుణ గొప్పది కనుక, అవ్యాజ కరుణామూర్తివి కనుక, నీ అంతట నీవు దర్శనమిచ్చావు. అటువంటి నిన్ను ఏమని కోరతాను? అజరశ్చ అమరశ్చ స్వాం అమృతే న వినాప్యహం ఏవమస్త్వితి తం విష్ణు వువాచ వినతాసుతం. నాకు ఈరోజు నుంచి అమృతము తాగకుండానే, నాకు అమృతం మీద అస్సలు కోరిక లేదు. ఈ అమృతం ఏదో దేవతల కోసం వచ్చిన అమృతం, నాకు నీ కరుణామృతం వచ్చింది చాలు. నీ కరుణామృతం ముందు ఈ అమృతం, దేవతలు ఇచ్చే అమృతమే గొప్ప. కాబట్టి నాకు కరుణామృతం కావాలి, కానీ దేవలోకంలో ఉన్న అమృతం నాకు వద్దు, అమరుల యొక్క అమృతం వద్దు. దానిని నేను ఆస్వాదించను, అంటే రుచి చూడను. అది తాగకుండానే ముసలితనం రాకూడదు, మరణం రాకూడదు. అందుకే అజరహ అమరశ్చ, నాకు ఇటు ముసలితనం మరణం లేకుండా నిత్య యౌవనంతో ఉండాలి. ఆ తర్వాత నువ్వేమిస్తావో వరాలు నీ ఇష్టం, నీ సేవ నా చేత చేయించుకో అనగానే ఆయన ఏం చేశాడు, నాయన ఎంత సామాన్యమైన కోరిక కోరావు, అసలు నేను ఇంకా ఎక్కువ వరం ఇద్దామనుకున్నాను, అయినా నువ్వు కేవలం అజరామరత్వమే కోరావు, నా కరుణ కోరావు, అందుకే నేను నీకు మెచ్చి వరం ఇస్తున్నాను. నాకు అనఘ వాహనంబవై మహాధ్వజమవై యుండుమనిన పక్షయును ప్రసాదమను చుమ్రొక్కి పరచే అంత అతని మీద వజ్రమెత్తివై చెవాసవుండు. ఈరోజు నుంచి నువ్వు నాకు వాహనంగా ఉండు. మీ అమ్మకి దాస్య విముక్తి అయ్యాక కొన్ని రుణములు ఆ తల్లికి తీర్చి తక్షణం వైకుంఠానికి వచ్చాయి, ఒంటరిగా కాదు మాతృ సమేతంగా. ఒక్క కొడుకు అలాంటి వాడు పుట్టాలండి. నీవు ఒక్కడివే వైకుంఠానికి రావడం కాదు, భూలోకంలో నీకు మీ అమ్మకి కొన్ని రుణాలు ఉన్నాయి, అవి తీర్చేయి, చేయవలసిన పనులు చేసేసి అమ్మతో సహితంగా వైకుంఠానికి రా అన్నాడు ఆయన. అక్కడే వేదవ్యాస మహర్షి అంటాడు మూలంలో, ఒక్కడు పుడితే చాలు కొడుకు అటువంటి వాడు, ఈ లోకంలోనూ తల్లిని రక్షించాడు, కీర్తి తెచ్చిపెట్టాడు, చేయవలసిన పనులు చేశాడు, పరాక్రమవంతుడు అనిపించుకున్నాడు, శరీరంతో సహితంగా స్వర్గానికో లేక ఇంకో బ్రహ్మలోకానికో వెళ్ళడం కాదు, ఏకంగా వైకుంఠానికి వెళ్ళాడు, ఆ వెళ్ళేటప్పుడు తల్లిని తీసుకెళ్ళాడు. ఇలా మాతృమూర్తిని సశరీరంగా వైకుంఠానికి తీసుకెళ్ళే కొడుకు లభిస్తే ఆ జీవి ఎటువంటి సుకృతం చేసిన వాడో ఆలోచించుకోండి. అటువంటి సుకృతం చేసుకున్న వాళ్ళకి, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఇలాంటి కొడుకులు పుడతారు. ఆది శంకరాచార్యులు వారు తల్లి శరీరం విడిచిపెట్టే ముందు వైకుంఠం కైలాసం చూపించి నీకేం కావాలో కోరుకో అంటే నాకు వైకుంఠం కావాలందుట ఆవిడ. ఆయన శరీరంతో పంపలా, శరీరం విడిచిపెట్టాక అమ్మని పైకి పంపించగలిగాడు ఆయన. కానీ ఈయన గరుత్మంతుడు సశరీరంగా పంపించగలిగాడు తల్లిని. ఏదైనా అదృష్టమే కదండి. అసలు తల్లికి బతికొండగానే, ఇంకా శరీరం ఉండగానే ప్రాణం పోయే ముందు ముసలావిడికి పూర్ణానదీ తీరంలో ఆది శంకరాచార్యుల వారు ఏకకాలంలో ఇదిగో కైలాసం ఎలా ఉంటుంది చూసిరా, మళ్ళీ కిందకి ఆత్మ ఇందులోకి తీసుకొచ్చాయి, ఆ తర్వాత వైకుంఠం చూడు, ఈ రెండూ చూసి వచ్చిన తర్వాత నీకు ఏది కావాలో నువ్వే కోరుకో, ఛాయిస్ ఈజ్ ఓవర్స్ అన్నాడు ఆయన. అసలు ఎవడన్నా అడగలడా? అప్పుడు ఆవిడ కూడా కైలాసము బాగుంది, వైకుంఠం బాగుంది, కానీ వైకుంఠంలో కొంచెం నగలు దగిడి బాగుంది, అక్కడికే పంపించింది ఆవిడ. ఇది శంకర చరిత్రలో ఉన్నమాట చెబుతున్నా, నేనే నా సొంత పెత్తనతో చెప్పడల్లా. సహజంగా వైకుంఠంలో మరి భోగాలు ఎక్కువ ఉంటాయి కదా, చూడగానే ఆ నగలు, ఆ అద్భుతం, ఆ సౌందర్యం, ఈ రెండూ రెండే అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అందుకని నన్ను వైకుంఠానికి పంపించంటే పంపించాడు ఆయన. అందుకే వ్యాసులు వారు చెప్పినట్టుగా మనం నిత్యం ఇలాంటి పురాణ శ్రవణములు చేస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో మనల్ని ముక్తికి పంపించగలిగే కుమారుడు పుడతాడు, లేదా కూతురు పుడుతుంది. కూతురు కొడుకు ఇద్దరు కూడా మోక్షానికి పంపగలరుసమండి, మీకు భారతంలోనే వస్తుంది. కాబట్టి భారతం శ్రద్ధగా వింటే ఈ జన్మలో మీకు మోక్షం వచ్చి తీరుతుంది, కొంచెం శ్రద్ధగా వింటే. ఎందుకంటే ఇందులో ఎన్ని విశేషములు ఉన్నాయో. యయాతి మహారాజు గారు నాశనం అయిపోతూ ఉంటే
ఆయన కూతురు కొడుకులు ఆయన్ని మళ్ళీ స్వర్గానికి పంపారు. అక్కడ చెప్పారు వ్యాసుల వారు. కాబట్టి ఆ సందర్భంలో చెప్పుకుంటాం, ఇప్పుడు మనం ఎలాగో చెప్పుకోకర్లా. సత్సంతానాన్ని పొందితే ఈ జన్మలోనే కైవల్యం వస్తుంది. ఆ సత్సంతానం కావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అందువల్ల మహర్జాతకులు, యోగజాతకులు నిరంతరం తమ జీవితాన్ని పవిత్రంగా గడుపుతారు, పవిత్ర కథలు వింటారు. వీలున్నంత వరకు పవిత్రంగా కాలక్షేపం చేసేవాడికి ఏదో ఒక జన్మలో అటువంటి కొడుకులు పుడతారట. ఆ పుత్రుల వల్ల లోకాలను జయించగలుగుతాం. ఈ విధంగా ఆయన, నువ్వు నాకు వాహనం అవుతావు, నీ తల్లితో పాటు వైకుంఠానికి రా, ఇంకా ఇంకో వరం కూడా ఇస్తున్నాను, నేను రథం మీద ఎప్పుడు వెళ్ళినా లేక ఏదైనా వాహనం మీద వెళ్ళినా ఆ వాహనం మీద జెండా ఉంటుందిగా, ఆ జెండా మీద నువ్వే గుర్తుగా ఉండు, గరుడధ్వజం నాకుండుగాక, మహాధ్వజమవై ఉండుము అన్నాడు ఆయన. ఒక మహాధ్వజంగా నువ్వు వర్ధిల్లు అని వరం ఇచ్చాడు. ఇంకెంతకంటే యోగం ఏంటంటే, విష్ణువు యొక్క ధ్వజం ఎప్పుడు గరుడధ్వజం, ఏ అవతారంలో ఉన్నా ఇలాంటి వరాలు ఇచ్చి అదృశ్యమైపోయాడు. ఆ సమయంలోనే ఈ అమృతాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుని అంతం చూస్తాను, మా దేవతలందరినీ చల్లా చెదరు చేసి అమృత భాండాన్ని పట్టుకుపోతాడా, ఎక్కడున్నాడు అంటూ ఇంద్రుడు ఐరావతం మీద మహావేగంగా వచ్చాడు. అప్పుడే విష్ణువు అదృశ్యమయ్యాడు, అమృత భాండం పుచ్చుకొని గరుత్మంతుడు భూలోకానికి రాబోతున్నాడు. ఆ సమయంలో దూరం నుంచే ఇంద్రుడు ఆయన్ని చూచి చేతిలో ఉన్న వజ్రాన్ని ఆయన మీదకి విసిరాడాడు. టక్కన వజ్రాయుధం విసిరేశాడు. అలా వస్తున్న వజ్రాయుధాన్ని చూశాడు ఆయన. వెంటనే ఏమన్నాడు తెలిసిన, ఓ వజ్రాయుధమా, నువ్వు నా శరీరానికి తగిలితే నువ్వు ముక్కలు ముక్కలైపోతావు, తర్వాత నీ ఇష్టం, నువ్వు నన్నేమీ చేయలేవు, కానీ నేను నిన్ను గౌరవించాలి. ఎందుకో తెలుసిన, దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపోసవి నువ్వు, ఆ మహర్షిని బట్టి నిన్ను గౌరవిస్తున్నాను. ఇంద్రుడంతటి వాడి ఆయుధాన్ని గరుత్మంతుడు అవమానించాడు అనే చెడ్డ పేరు నీకు రాకూడదు, నాకు రాకూడదు. నువ్వు నన్ను తాకావా నువ్వు నశిస్తావు, తాకకుండా పెడితే అది ఒక బాధ, కాబట్టి మధ్య మార్గం చేస్తాను, నా ఎడం వైపున్న రెక్కలలో ఒక్క ఈక నువ్వు పీక్కుని పట్టుకుపో, ఆ ఒక్క ఈకతో వెళ్ళిపోయి వెనక్కి అన్నట్టు. అది కూడా డా అన్నాడు, డా రెక్క, ఎడమ రెక్క. శ్రీనాథుడు అందుకే మహాద్భుతమైన హరవిలాసంలో అంటాడు, ఆ సున ఆశీరు నహంకార గరిమకు భుజగాంతకుని ఈక పోక సాక్షి అంటాడు. హరవిలాసం చాలా గొప్పది. శ్రీనాథుడి కాశీఖండము హరవిలాస కావ్యాల్లో, ఓయి ఇంద్ర నువ్వు ఎంతో గొప్పవాడివే, కానీ నీ అహంకారం యొక్క గొప్పతనం ఎటువంటిదో తెలుసా, నువ్వెంత పరాక్రమవంతుడో తెలుసా, నీ పరాక్రమానికి చిహ్నం భుజగాంతకుని ఈక పోక సాక్షి. భుజగాంతకుడు అంటే మీకు అర్థమైంది, పాముల్ని సంహరించే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి యొక్క రెక్కలో ఉన్న ఒక్క ఈక సాక్షి. ఆ ఏకతోటి వజ్రాయుధాన్ని వెనక్కి తిప్పాడు, అది కూడా గౌరవంగా ఇచ్చాట. నిజానికి వజ్రం అయితే ఆ ఏకను కూడా పేకలేదు, కానీ కావాలని నీ మీద గౌరవంతో ఎడమ వైపు ఉన్నటువంటి రెక్కలలో ఒక్క ఏక ఇస్తున్నాను, నేను ఇస్తే అది నీకు అవమానం, నువ్వు వచ్చి పీక్కుని పట్టుకుపో అనగానే ఆ వజ్రాయుధం ఒక ఏకను తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంతకు మించి నాకు శక్తి లేదు, ఆయన కరుణించి ఇచ్చాడు కాబట్టి ఏకైనా తెచ్చాను, ఈ ఏకపోకతోటి నేను పోతానందిట. ఇంద్రుడు తెల్లబోయాడు, 100 రెట్లు బలం నాకంటే ఏమిటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమయ్యింది, ఇటువంటి మహావీరుడితో విరోధం తెచ్చుకుంటే ఎప్పుడూ ప్రమాదమేన అనుకుని శాపం కూడా అక్కడితో పరిసమాప్తం అయిపోయింది. వాలకిల్యులు శాపం ఏమిటి, కించిత్ కాలమే ఇంద్రుడితో నీ విరోధం, ఆ తర్వాత మీ ఇద్దరు స్నేహితులు అయిపోతారు అన్నారుగా వాళ్ళు తర్వాత. అందువల్ల వెంటనే ఇంద్రుడు వచ్చి, మిత్రమా, ఈరోజు నుంచి మనం మిత్రులం. ఒకటేమిటంటే, తండ్రి మనిద్దరికీ కశ్యపుడే, మా అమ్మ అదితి, మీ అమ్మ వినత, సొంత అక్క చెల్లెళ్ళు దక్షుడు కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళ బిడ్డం, ఒక్క తండ్రి బిడ్డలం, మనలో మనకి వైరుధ్యం ఏమిటి, కాబట్టి మనం మిత్రులుగా ఉందాం అని కరచాలనం చేసి, ఆ తర్వాత నాకు ఒక చిన్న కోరిక, నువ్వు ఈ అమృతం పాములకి పట్టుకెళ్ళి ఇస్తున్నావు, పాములకు అమృతం పోస్తే అది విషమైపోతుంది, అసలు ఇప్పటికే ఈ పాములు విజృంభించి లోకాలని నాశనం చేస్తున్నాయి, ఇప్పుడు అమృతం తాగాయనుకోవి వాటికి చావు ఉండదు, వాటికి చావు ఉండకపోతే లోకంలో ప్రజలకి చచ్చే చావు వస్తుంది, అందరినీ సంహరిస్తాయి, అప్పుడు పద్మాకర్ గారు పురాణం చెప్పడానికి ఆయన బతకడు, వినడానికి జనం ఉండరు, అప్పుడు గుంటూరు ఏమవుతుంది, గుంటూరు లేకపోతే ప్రపంచం ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించరు. కాబట్టి లోకశ్రేయస్సు కోసం ఈ అమృతం వాళ్ళకి దక్కకుండా చెయ్యాలి అనగానే, నీవన్నది నిజమే, నాకు మాత్రం ఇష్టమా, కానీ ఈ అమృతం ఇవ్వకపోతే మా అమ్మకి దాస్య విముక్తి ఎలాగా, నాకు విముక్తి ఎలాగా అన్నాడు ఆయన.
దానికి ఒక మార్గం చెబుతాను. అమృతమును స్నానము చెయ్యకుండా అశుచిగా ముట్టుకోకూడదు, తాకకూడదు, త్రాగరాదు. నువ్వు అమృతం పట్టుకెళ్ళి పాములకు ఇచ్చి దర్భల మీద అమృత భాండం పెట్టమను. వాళ్ళందరినీ సముద్ర స్నానం చేసి వచ్చి త్రాగమను. వాళ్ళు అలా స్నానానికి వెళ్ళగానే నేను ఇలా వచ్చి దాన్ని ఎత్తుకుపోతాను. మీ అమ్మ కోరిక నీ కోరిక తీరుతుంది, మీకు దాస్యవిముక్తి అవుతుంది. వాళ్ళకి ఇచ్చినట్టుగా మాట నువ్వు ఎలాగో అనిపించుకుంటావు. వాళ్ళు అమృతం తాగడానికి వచ్చేలోపు నేను పట్టుకుపోతాను, వాళ్ళకి ఉభయభ్రష్టత్వం అవుతుంది అనగానే ఇది బాగుందన్నాడు ఆయన. వెంటనే పరుగు పరుగున భూలోకానికి వచ్చి పిండిగారిని పిలిచాడు. పిండిగారి కొడుకుల్ని, పెద్ద పెద్ద గిన్నెల్లాంటి వాళ్ళందరినీ పిలిచాడు. ఓ సర్పవీరులారా, ఓ పిండిగారు, పంచభూతాల సాక్షిగా ఈ అమృత భాండం మీ చేతిలో పెడుతున్నాను. నాకు నా తల్లికి ఈ క్షణం నుంచి దాస్యం నుంచి విముక్తి కలిగింది అని ఆ అమృత భాండం అప్పగించేశాడు. తల్లిని తీసుకున్నాడు. ఒక్క మాట, ఈ అమృత భాండమును అసలు నిజానికి ముట్టుకోవడం కూడా ధర్మం కాదు, ఎప్పుడు స్నానం చేయకుండా. మీరు దర్భలను ఈ నేల మీద పరిచి దాని మీద ఈ కొండను పెట్టి స్నానం చేసి వచ్చి అమృతం తాగండి. స్నానం చేయకుండా అమృతం తాగితే అది మహాప్రమాదం, అపచారం. దానివల్ల ఉపకారం కూడా మీకు జరగదు, అపకారం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరించి తల్లితో వెళ్ళిపోయాడు. వీళ్ళంతా మంచి దర్భలు పట్టుకొచ్చి, పవిత్రమైన దర్భలు పట్టుకొచ్చి అక్కడ ఆస్తరణం చేసి పరిచి దాని మీద కొండ పెట్టి తర్వాత సముద్ర స్నానానికి వెళ్ళారు. ఆ ఇంట్లోకి ఎవరు వస్తారులేండి, అందుకని ఆ పాములు ఇంట్లోకి మానవమత్తుడు రాడు కదా, అందుకని ధైర్యంగా వాళ్ళు హాయిగా స్నానానికి వెళ్ళారు. ఈలోపు ఇంద్రుడు వచ్చి అదృశ్య రూపంలో భాండం అపహరించుకుపోయాడు. తిరిగి వాళ్ళు స్నానం చేసి వచ్చాక చూస్తే భాండం మాయమైపోయింది. అప్పుడు పడి ఏడ్చారు వాళ్ళు, బలవంతుడైన గరుత్మంతుడనే ఒకనొక సేవకుడు మనకు దూరం అయిపోయాడు. మనల్ని జరామరణాలు లేకుండా చేసే మందు అమృతము మాయమైపోయింది. రెంటికించడని రేవడయ్యాం, ఉభయభ్రష్టత్వం పొందాం అని ఏడ్చారట. రెంటికించడిన రేవడు అని ఒక గొప్ప సామెత ఉన్నది. ఒక ఆయన బట్టలు ఉతుకుతున్నాడు. కొన్ని బట్టలేమో నీళ్లల్లో ఉన్నాయి, బండరాయి మీద ఉతుకుతున్నాడు. కొన్ని బట్టలు ఏం చేశాడు, బయట ఆరేశాడు. ఆరేసిన బట్టలు అక్కడున్నాయి, నీళ్లల్లో కొన్ని బట్టలు ఉన్నాయి. ఇంతలో పెద్ద గాలి వేసింది. ఈ గాలికి ఆ బట్టలు ఎగిరిపోతున్నాయని నీళ్లలో ఉన్న బట్టలలో వదిలేసి ఆ ఒడ్డు మీదకి పరిగెత్తాడట. ఈలోపు ఏమైంది, పెద్ద కెరటం వచ్చి ఈ బట్టలు ఎత్తుకుపోయింది. అరే రే, ఈ బట్టలు ఎత్తుకుపోతున్నది ఈ నది అని చెప్పి నదిలో బట్టలు కొట్టుకుపోతున్నాయని మళ్ళీ ఇలా వచ్చాట. ఈలోపు ఏమైంది, గాలికి అవి ఎగిరిపోయాయి. ఈ నీళ్లలో కెరటాల వల్ల ఏమో ప్రవాహం వల్ల ఈ బట్టలు పోయాయి. అందుకని రెంటికించెడిన రేవడు, బట్టలు ఉతికేవాడు రెంటికి చెడ్డాడనమాట. రేవడి అంటే రేవులో బట్టలు ఉతికేటటువంటి స్థానం అనమాట. ఈ విధంగా రెండింటికి దూరం అయ్యాడు అని సామెత పట్టింది. ఇప్పుడు మన బతుకు అలా అయిపోయిందని పాప వీళ్ళు బాధపడ్డారు. ఇంతలో కొన్ని పాములు, ఆత్రం ఎక్కువ కదా, ఈ అమృతాన్ని దర్భల మీద పెట్టాం, ఈ కొండను ఎవడో ఎత్తుకుపోయాడు, ఆ ఎత్తుకుపోయేటప్పుడు కొంచెం అమృతం చుక్కలు దీని మీద పడ్డట్టుగా కనబడుతున్నాయి, ఈ కాస్త తాగినా జరామరణాలు ఉండదేమో అని ఆ చిన్న చిన్న అమృత బిందువుల మీద ఆశ కొద్దీ ఆ దర్భల్ని నాలిక మీద పెట్టుని ఇలా బర్రు నాకారు. నాకైతే అమృతం లోపలికి వెళ్ళలేదు కానీ ఆ దర్భలు మంచి పదునుగా ఉంటాయి. దర్భలు చాలా పదునండి, చేతులు కూడా కోసుకుపోతుంటాయి. ఒక్కోసారి దెబ్బతో నాలుకలు చీరికిపోయాయి. అప్పటి నుంచి పాములు ద్విజిహ్వికలు అయిపోయాయి, రెండు నాలుకలు అయిపోయాయి వాటికి. ఈ విధంగా పాములకి ఉన్న నాలుగు కూడా పోయి రెండు నాలుకలయ్యి మానవుల్లో మాట్లాడే శక్తి కూడా కోల్పోయేటవి. అందుకే లోకద్రోహులు, అన్యాయముగా విజయం పొందేవాళ్ళు సిద్ధామృతమును కూడా సిద్ధించుకోలేరు. దగ్గరకు వచ్చిన అమృతం కూడా వాళ్ళ నోటికి మాత్రం దక్కదు. ఇది జరిగిన వెంటనే గరుత్మంతుడు తల్లితో కలిసి హాయిగా కొంతకాలం తర్వాత అన్ని రుణాలు తీర్చుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయనకి సుపర్ణుడు, మంచి బలమైన రెక్కలు కలిగిన వాడు, ఇంద్రుడి వజ్రం దెబ్బతిని కూడా చెక్కు చెదరనటువంటి రెక్కలు కలిగిన వాడని పేరు వచ్చింది. అదే కాకుండా విష్ణుమూర్తి మరొక వరం ఇచ్చాడు. గరుత్మంతుడు ఇలా రెక్కలు ఒక్కసారి అనగానే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం ఆయన రెక్కలను తొస్తుందట. ఎంత అదృష్టం అండి, భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. సాధారణంగా పక్షులు రెక్కలు టప్ టప్ అని కొట్టుకుంటే అందులోంచి శబ్దమే వస్తుంది, ఇంకేం రాదు, ఇది టపటప శబ్దమే మిగులుతుంది. కానీ ఆయనకి రెక్కలు ఒక్కసారి అల్లార్చగానే ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రం వస్తుంది. ఇప్పటికి కూడా జ్వాలాదేవి అని ఒకటి ఉన్నది హిమాచల ప్రదేశ్లో. అక్కడ ప్రతి అమావాస్యకి, త్రయోదశికి, ఏకాదశికి రాత్రి 12 గంటల్లో ఈ ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి శబ్దం వస్తుందిట. అక్కడున్న జ్వాల గరుత్మంతుని శరీరం నుంచి వస్తుంది అని మనకి అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెబుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మేము రేపు
ఆగస్టు 27వ తారీఖు నుంచి అక్కడ దేవీ భాగవతం కూడా అందుకే చేస్తున్నాం. ఆ రోజులు కావాలని వెతుక్కుని పెడుతున్నాం. ఆ సమయంలో రాత్రిపూట 12 గంటలకు ఒక గొప్ప మధుర నాదం వస్తుంది. చాలామంది యోగులు సిద్ధపురుషులు ఆ నాదాన్ని విన్నారు. చాలా కాలం క్రితం కంచి పరమాచార్యులు వారు ఆ నాదాన్ని విన్నాను అని వారి జీవిత చరిత్రలో చెప్పారు. అంత గొప్ప స్థలం అన్నమాట. గరుత్మంతుడు అక్కడికి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు రెక్కల్లో కొడతాడు, కొట్టినప్పుడు అక్కడి నుంచి ఆ నాదం వస్తుందని. అక్కడ విష్ణుమూర్తి అర్ధరాత్రి వేళ కొన్ని తిథులలో అమ్మవారిని స్వయంగా పూజిస్తాడని మనకి ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి.